ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమాలో దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు, వాడే టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఇల్లేమో దూరం, అసలే చీకటి కాణాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, దొరికితనం మోసం తప్ప. ఇప్పటిదాకా మీరు జిహాదీని చూశారు, మతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, ప్రాంతం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, కులం కోసం చచ్చిపోయే వాళ్ళని చూశారు, కానీ ఒక దేశం కోసం చచ్చిపోయే మొదటి పిచ్చివాడిని నేనే. ప్రతి మనిషిలో బలం బలహీనత రెండు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి బలహీనత ఏంటి? నా బలహీనత క్షమించడం. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. అన్యాయాన్ని అంతం చెయ్యాలే, కత్తి చూసే సైనికుడైరా.